హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆదాన్. నేను ప్రసాద్ జ్యోతుల. మన స్టూడియోకి ప్రముఖ జ్యోతిష్య మరియు వాస్తు పండితులైనటువంటి రవికిరణ్ గారు వెంచేశారు. ఆయనను అడిగి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. నమస్కారం రవికిరణ్ గారు. నమస్కారం అండి. బాగున్నారా? నేను చాలా బాగున్నాను. రవికిరణ్ గారు, ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అలాగే తెలంగాణ పరిస్థితి ఎలాగో ఉంది అంటే, ఎన్నికలు కాదు యుద్ధాలు జరిగేటట్టున్నాయి. అయితే 2023లోనే తెలంగాణలో ఎన్నికల యుద్ధం జరగబోతుంది. సరే, ఇప్పుడు తెలంగాణలో కనుక మనం చూసుకున్నట్లయితే, ఈ 2023 జాతక చక్రం ప్రకారం కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ వారిద్దరిలో ఎవరి పరిస్థితి ఏ విధంగా ఉంది ఒకసారి చెప్తారా? మీరు ఇందాక అన్నట్టు యుద్ధం అంటే నిజంగా యుద్ధమే చెప్పుకోవాలండి. మనకి పురాణాల్లో చెప్పిన యుద్ధాలు యుగానికి ఒకటి వస్తే, మన కలియుగంలో నేటి భారతంలో మటుకు ప్రతి 5 ఏళ్లకి, ఆ 5 ఏళ్లకు ఒకసారి వచ్చే యుద్ధానికి కూడా ఆగలేకుండా 3 ఏళ్లకి 4 ఏళ్ల నుంచే యుద్ధం జరుగుతూ వస్తుంది. అవును. దీన్ని మనం ఏంటంటే, పరిపాలనకి ఎంత సుముఖత వహిస్తున్నారో తెలియదు, కానీ అధికారం కోసం మటుకు ప్రతినిత్యం కూడా కొట్టుకుంటూనే ఉన్నారు. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల గురించి చెప్పుకుంటూ ఉంటే, మేము అధికారంలో ఉంటే చేస్తాం, మేము అధికారంలో చేస్తూ ఉంటుంటారు. అది కాకుండా అంటే, ఈ దాహం ఎక్కడ దాకా వెళ్తుందంటే, మీరు అడిగిన విధంగా రాష్ట్రం నుంచి దాటి దేశాన్ని కూడా నేనే పరిపాలించాలి. పరిపాలనలో అది ప్రజలకి ఏం చేస్తున్నారనేది కాస్త మనం అధికారం అన్ని పక్కన పెడితే, కేసీఆర్ గారు ఎలా ఆలోచిస్తున్నారంటే, ఆయన యొక్క పరిపాలన బద్ధతని అలాగే పరిపాలన సామర్థ్యాన్ని మరింత విస్తరింపజేయాలి. అంటే ఆయనకి జనాకర్షణ పెంచుకునే పనులు. జనాకర్షణ అంటే ఏంటంటే, కొంత ప్రాంతానికి కాకుండా ఒక ప్రాంతానికి కాకుండా మరిన్ని రాష్ట్రాలకు, మరిన్ని రాష్ట్రాలకి వ్యాప్తి చెందించుకోవాలని. అంటే ఇది ఎందుకు వస్తుందంటే, జనాకర్షణ పొందాలి అంటే మన జాతకంలో సూర్యుడు శుక్రుడు ఈ ఇద్దరు కూడా 6వ స్థానంలో ఉన్నట్లయితే వారికి జనాకర్షణ పెరుగుతుందని తెలుస్తుంది. మరి ఆ రకంగా చూస్తే కేసీఆర్ గారికి అటువంటి చర్యలు ఎక్కడ కూడా కనబడలేదు. ఆయన యొక్క వ్యక్తిగత జాతకంలో కూడా 6వ స్థానంలో సూర్య శుక్రులు లేకపోవటం, ఆయనకి ఆయన వ్యూహం చేస్తున్నటువంటి ఆ యొక్క దేశ నేత బీఆర్ఎస్ అనేది కాస్త దూరంగానే ఉందని చెప్పుకోవచ్చు. కాకపోతే ఆయన ప్రయత్నాల మటుకు ఆగవు, ఎందుకంటే గురుడు యత్నకారకుడు. గురుడు ఏం చేస్తాడంటే, జాతకంలో యత్నాలు అంటే మనం ఏదైతే ప్రయత్నం చేస్తామో దాన్ని ప్రోత్సహిస్తూ ఉంటాడు. అలాగే ప్రోత్సాహకంగానే ఆయన జాతకంలో ఉంది కాబట్టి ఈయన యత్నకారకుడు, కానీ ఈయన ప్రయత్నాలు కొనసాగుతూనే ఉంటాయి. ఈయన ఏం చేస్తాడు, దానికి కావాల్సిన వ్యూహాలు రచిస్తారు, కానీ ఫలితం అనేది ఏమాత్రం ఉందని తెలియకుండా ఈయన ఫలిత రహితంగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. దానికి తగిన విధంగా దేశ నేతగా ఈయన ఎదగడానికి చేసే ప్రయత్నాల్లో ఆయనకి ఫలితం అనేది ప్రజలు ఏమిస్తారనేది పక్కన పెడితే, ఆయనకి కలిగేది మటుకు బీఆర్ఎస్ అనే దాన్ని మటుకు దేశవ్యాప్తంగా తీసుకెళ్లే యత్నాలన్నీ కూడా గురుని యొక్క బలం ద్వారా తీసుకెళ్ళబోతున్నారు. ఆ తర్వాత ఏమవుతుందంటే, రాష్ట్ర పగ్గాలని ఇక కేటీఆర్ గారి దృష్టికి వచ్చేప్పటికి ఏమవుతుందంటే, ఆయనకి తండ్రి నుంచి సంక్రమించే ఆస్తులు అని ఆయన జాతకంలో ఉంటే, అది మన రాష్ట్ర పరిస్థితి, రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి అది తండ్రి నుంచి వచ్చిన సంక్రమించిన ఆస్తిగా భావిస్తే అది కాస్త పొరపాటుగా అనుకోవాలి. వారికి ఏముందన్నదంటే, కేటీఆర్ గారి జాతకంలో కుజుడు అనుకూలంగా ఉన్నాడు. ఈ సంవత్సరం కుజుడు అనుకూలంగా ఉంటే భూ సంబంధిత వ్యవహారాలన్నింటిలో కూడా ఆయన విజయాన్ని సాధిస్తాడని ఉంది. భూ సంబంధిత అంటే, ఈ రాజు అనేవాడు భూమికి భూపాలకుడు కాబట్టి ఈయన ఈ టర్మ్లో సీఎంగా రేసులోకి దిగినా కూడా, కానీ అది ఆ రేసుకి తగినంత శక్తి అనుకూలంగా లేదని చెప్పుకోవాలి కేటీఆర్ గారికి. కానీ ఆయన అయితే రేసులోకి దిగబోతున్నారు, ఎందుకంటే కుజుడి యొక్క అనుగ్రహం వల్ల. కాబట్టి కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఇద్దరు యొక్క ప్రయత్నాలు అయితే మటుకు ప్రయత్నలోపంగా జరుగుతాయే, కానీ అవి అనుకున్న రీతిలో ఫలితాలు అయితే మటుకు రాకపోవచ్చు. మీకు ఇందాక నేను క్వశ్చన్ అడిగింది అందుకే, కేసీఆర్ గారు కేటీఆర్ గారు అని ఎందుకు అడిగానంటే, కేసీఆర్ గారు తన పార్టీని టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా మార్చారు. అంటే ఆయన దేశవ్యాప్తంగా నీకు జాతీయ నాయకుడిగా ఎదగాలని అనుకుంటున్న క్రమంలో ఖచ్చితంగా ఇక్కడ టీఆర్ఎస్ బాధ్యతలు అన్నీ, అంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన బాధ్యతలన్నీ కూడా తన కుమారుడైనటువంటి కేటీఆర్ గారికి అప్పజెప్పేసి ఆయన ఇక నేషనల్ లీడర్గా ఎదగాలనుకుంటున్నారు. సో అటువంటి టైంలో ఇక్కడ సీఎం అభ్యర్థిగా ఎవరుంటారు అంటే కేటీఆర్ గారే ఖచ్చితంగా, టీఆర్ఎస్ తప్పన. సో ఇప్పుడు అటువంటి క్రమంలో
ఈయనకి అంటే కేటీఆర్ గారికి ఏ విధంగా అవకాశాలు ఉన్నాయన్నది కూడా అందుకుని వచ్చాయి. ఇప్పుడు కేసీఆర్ గారికి అవకాశాలు లేవు అన్నారు మీరు. సో ఎందుకు లేవు అంటే నాకు తెలిసిన దాని ప్రకారం ఆయన అసలు పోటీలో ఉండరు ఈసారి. ఆయన దేశవ్యాప్త నాయకుడికి వెళ్తున్నారు కాబట్టి, సో ఆటోమేటిక్గా ఆ ప్లేస్లో కేటీఆర్ గారు వస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఆయనకి ఎంతవరకు స్కోప్ ఉందంటారు? కేటీఆర్ గారికి ఇందాక మనం చెప్పుకున్నట్టుగా జనాకర్షణకి రావాలి అంటే, జనాకర్షణ జన ఆదరణ పొందాలి అంటే సూర్యుడు ఉచ్చస్థితిలో ఉన్నట్లయితే, అలాగే సూర్యుని యొక్క అనుగ్రహం ఉన్నట్లయితే ఆ సూర్యగ్రహం ఏం చేస్తుందంటే వారికి ఫేస్ వాల్యూని పెంచుతుంది. అది మరి వారికి ఈసారి సూర్యభగవాన్ యొక్క అనుగ్రహం కూడా కాస్త వారి యొక్క జన్మ జాతక చక్రంలో అనుకూలంగా లేకపోవడం ఒకటి, అలాగే శుక్రుడు ఏం చేస్తాడంటే కళత్ర యోగాలు ఇస్తూ ఉంటాడు. అంటే ఏంటంటే ఈ యొక్క వృత్తి ఉద్యోగాల్లో కానీ లేకపోతే అనుకున్న రంగంలో ఉన్నత పదవులు అధిరోహించాలన్నా కూడా శుక్రుడే యోగకారకుడు కాబట్టి ఈ సూర్య శుక్రులు ఇద్దరూ కూడా ఆయనకి కాస్త బలహీనంగా ఉండటం వల్ల అనుకున్న స్థాయిలో ఆయన విజయం పొందరు అనేది కనిపిస్తుంది. ఈయనకి కుజుడు గురుడు, కుజుడు ఏం చేస్తాడంటే భూ సంబంధిత ఆ వ్యవహారాల్లో అనుకూలంగా ఉన్నట్లయితే మంచి ఫలితాలు ఇస్తాడు. మరి ఇప్పుడు ఈయన ఇక్కడ రాజు అని ఇందాక చెప్పుకున్నాం కాబట్టి ఈయనకి ఆ మేరకు కూడా అంత ఫలితాలు కనబడట్లేదు. మనకి ఆయనకి కుజుడు కూడా ఉన్న స్థానం నుంచి, ఎందుకంటే ముఖ్యమైనటువంటి గ్రహాలైన శని కూడా కాస్త ప్రతికూలమైన స్థానంలో ఉండటం వల్ల శని భగవాను వీక్షణ తక్కువ ఉండటం, అలాగే కుజుడు కూడా ఏంటంటే ఈ గ్రహాలన్నింటిలో కూడా అతిపెద్ద గ్రహం, అతి శక్తివంతమైనది ఏదైనా ఉంటే శని భగవానుడు, శ్రమకారకుడు. ఈయన శ్రమ ఒక్కటే మిగులుతుంది, ఫలితం మటుకు ఏంటంటే కాస్త అనుకున్న స్థాయిలో రాకపోగా, ప్లస్ ఈయనకి కాస్త మనం ఇది వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించి చెప్పింది కాబట్టి కాస్త గర్వభంగం కూడా జరిగే సూచనలు కనిపిస్తున్నాయి కేటీఆర్ గారికి. కాబట్టి ఈసారి ఆయన ఏ మేరకు ఎంత బలంగా కృషి చేసినా సరే వారి నాన్నగారి యొక్క పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి కాస్త తక్కువ ఛాన్సెస్ ఉన్నాయని కనిపిస్తుంది. ఓకే, ఇక తర్వాత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అయినటువంటి రేవంత్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారి జాతక చక్రం ఎలా ఉంటుందంటారు? రేవంత్ రెడ్డి గారిది ఈయనకి ఎలా ఉందంటే అండి, ఈ సంవత్సరం చూశాను నేను, వారిది వ్యక్తిగతంగా చాలా చక్కగా ఉందండి. ఆయన్ని ప్రధాన గ్రహాలైనటువంటి సూర్యుడు శుక్రుడు, ఎందుకంటే ఈ యొక్క రాజకీయ నేత కావచ్చు లేకపోతే సినీ స్టార్స్ కావచ్చు, వీరికి జనాకర్షణతోనే ఎక్కువ సంబంధం కాబట్టి ఈ యొక్క జనాకర్షణ వచ్చేటువంటి గ్రహాలని ముఖ్యంగా ఎక్కువ పరిశీలిస్తుండ్రు. ఏ ఏ స్థానాల్లో ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి అవి కూడా ఎందుకు వ్యక్తపరచట్లేదంటే ఒక ప్రముఖుల యొక్క జాతకరీత్యా చెప్పబోయేప్పుడు వారి జాతక చక్రంలో ఏ స్థానంలో ఏమున్నాయి చెప్పి అది వేరొకరికి ఇబ్బంది కలిగించకూడదు కాబట్టి దాన్ని గోప్యంగానే పరిశీలించి దాని ఫలితాలు మటుగా చెబుతున్నాం. అయితే అందులో రేవంత్ రెడ్డి గారిని ప్రజలు కోరుకుంటున్నది ప్రజానాయకుడిగా కోరుకుంటున్నారు, కానీ ఆయన నమ్ముకున్నటువంటి ఏదైతే సిద్ధాంతాలు కావచ్చు, ఏదైతే ఏ గొడుగు కింద నుంచున్నారో ఆ గొడుగు అనేది ప్రజలకు నచ్చట్లేదు. అందుకే ఇన్నిసార్లు కూడా ఆయనపైన ఇన్ని అపవాదాలు వచ్చినా, నీలాప నిందలు వచ్చినా అవి ఏమన్నా కానివచ్చు, అంటే కోర్టు కేసులు అనుకోవచ్చు, అవి వచ్చినా సరే అయినా సరే ప్రజలు కోరుకుంటున్నారు అంటే దానికి కారణం ఏంటంటే ఆయనకి ప్రజాకర్షణ ఎక్కువగా ఉన్నది. ప్రజలలో ఇష్టమైన నాయకుడిగా అంటే లోగడ చేసిన మంచి పనులు కావచ్చు, ఆయన ఉండే యాక్టివ్నెస్ చూసి కావచ్చు, ఆయనకుండే మంచితనమో ఏదైనా కావచ్చు ప్రజలైతే కోరుకుంటున్నారు, కానీ మరి ఆయన కప్పుకున్నటువంటి కండువ మరి ప్రజలకి నచ్చట్లేదు. ఇది ఎందువల్ల వస్తుందంటే చెప్తాను చూడండి, ఈయన శ్రమ ఏదైతే ఉంది ఈయన కోరుకుంటున్నది ఒక రాష్ట్ర పగ్గాలు పట్టుకోవాలని చెప్పి, అది ఆయన శ్రమిస్తున్నటువంటి విషయం, దాని మీద శ్రమిస్తున్నారు. కానీ ఆయనకి శని భగవానుడి యొక్క ప్రతికూలత ఎలా ఉందంటే దానివల్ల శ్రమ మిగిలిపోతుందో తప్పితే ఆ ఫలితం దక్కట్లేదు. ఈయనకి కళత్ర మిగతా అన్నీ కూడా బాగానే ఉన్నాయి, అన్ని స్థానాలు బాగున్నాయి కాబట్టి ఆ ఫలితం ఇచ్చే స్థానం అనేది కాస్త ప్రతికూలంగా ఉండటం వల్ల ఆయన అనుకున్న లక్ష్యాన్ని ఛేదించలేకపోతున్నారు. సరే, ఇప్పుడు మన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులైనటువంటి బండి సంజయ్ గారు, ఆయన పరిస్థితి ఎట్లా ఉంటుందంటారు? ఇది ఒకటండి, మనం ఈ యొక్క నాయకుల యొక్క జాతకం చెప్పుకున్నప్పుడు వారికి కూడా ఇందాక కూడా చెప్పుకున్నాం గ్రహ పరిస్థితి అని చెప్పి చెప్పుకున్నాం. ఈ గ్రహ పరిస్థితి కూడా ఎలా ఉంటుందంటే అండి, శుక్రగ్రహం కనుక
ఆరో స్థానంలో ఉన్నట్లయితే ఆ శుక్రుని యొక్క వీక్షణం బలంగా అంటే సామాన్యం కన్నా అతి సామాన్యంగా ఉన్నట్లయితే లేదా సామాన్యం కన్నా అధికంగా ఉన్నట్లయితే ఆయన యొక్క వీక్షణ కావచ్చు ఆయన యొక్క పాజిటివ్ రేస్. అదేమవుతుందంటే ఇప్పుడు ఉదాహరణకి మనం చిన్న లైట్ని ఒక గదిలో వేస్తే దానికి కాంతి రేణువులు కొంతవరకు వెళ్తాయి, అదే పెద్ద లైట్ వేస్తే పెద్దగా వెళ్తున్నట్టుగా ఆ గ్రహ యొక్క వీక్షణ ఆ రేస్ అనే వీని మీద ఎక్కువగా ఉన్నట్లయితే ఈయన కూడా ఎక్కువ ప్రభావం చెందేవాడు. కాకపోతే ఏంటంటే శుక్రగ్రహం ఏంటంటే ఈయన ఎంతవరకు అయితే ఈయన సామర్థ్యం చూపించగలడో అంతవరకే తప్పితే అంతకు మించిన సామర్థ్యం కనబడట్లేదు. ఆయన అనుకున్న వ్యూహాలు అయితే అంత వ్యూహాత్మకంగా లేవు. అదేగాక ఏంటంటే ఆయన పరిధికి మించి ఆయన ఇంకా ఎగరలేరనే కనిపిస్తోంది ఈ సంవత్సరం బండి సంజయ్ గారిది. సో ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి ఈ ముగ్గురు జాతకాల్లో కూడా ఎవరికి అంత క్లియర్గా లేదు అంటే ఆ సింహాసనం అధిష్టానించేంత శక్తి. సో ఒకవేళ హంగు వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? ఇది హంగు కాదు కానివ్వండి, ఇది ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే మనం 100% ఫలితాలుగా తీసుకుంటే 100% ఉదాహరణకి కేటీఆర్ గారికి ఒక 60 వచ్చాయి అనుకుందండి, ఆయన మీరు అన్నట్టుగా రేవంత్ రెడ్డి గారికి ఒక 30 వచ్చాయి అనుకుందండి, అదే బండి సంజయ్ గారికి మిగతా 10 వచ్చాను ఓట్ల రూపంలో వచ్చాయి అనుకుందండి, ఈ వచ్చినంత మాత్రాన ఎవరు గెలిచినట్టు అవుతారండి? ఎవరికైతే వచ్చిన దాంట్లో ఎవరికి ఎక్కువైతే అలాగా అనుకున్న స్థాయిలో రాకపోయినా సరే ప్రత్యర్థుల మీద గెలిచేంత వచ్చేది మటుకు ఎక్కువగా టీఆర్ఎస్కే కనిపిస్తోందండి. ఎందుకంటే వారు చేసిన 100% వారు ప్రయత్నం చేస్తే మిగతా వారిపైన ఉన్నటువంటి గ్రహ అనుకూలతలు తక్కువగా ఉండటం వల్ల వీరిదే గెలుపుగా కనిపిస్తూ ఉంటుంది. సో ఆ రకంగా చూస్తే కేటీఆర్ గారికి మరి నాన్నగారు ఇచ్చిన బాధ్యతల పట్ల కావచ్చు, ఇంతకుముందు తెలంగాణ మున్సిపల్ మినిస్టర్గాను అలాగే ఐటీ మినిస్టర్గాను ఆయన పలు శాఖలు చేసిన పూర్వ వైభవాన్ని చూసి కావచ్చు లేకపోతే పూర్వ పనితీరు పట్ల కావచ్చు ఎంతవరకు సమ్మతించే వర్గం ఉందో అంతవరకు కూడా వారికి అనుకూలించడం వల్ల ఇక అది ఎలా వస్తుంది అంటే గట్టి పోటీ లేకపోవడం వల్ల వచ్చే గెలుపు ఎలా ఉంటుందో ఆ రకంగా ఉంటుంది. ఓకే, సో ఓవరాల్గా 2023 అనేది మరొకసారి గులాబీ జెండా ఎగరడానికి అయితే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అన్నారు. అంటే అనుకున్నంత స్థాయిలో కాకపోయినా ఎంతో కొంత తగ్గినా సరే మరలా వాళ్ళు అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది, మళ్ళీ వారే పగ్గాలు పట్టే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ అండి రవికిరణ్ గారు, చాలా సమయాన్ని కేటాయించి అందరి గురించి చెప్పారు. థ్యాంక్ యూ.